అవునక్క, మాట కూడా పద్ధతిగా ఉంది. ఇప్పుడే తీసుకెళ్లి రాముకు పరిచయం చేయనా? నువ్వు అంత తొందరపడకు, నిదానంగా చెబుదాం. ఆ ముందు రాము రెడీ అయ్యాడో లేదో చూసిరాపో. అలాగే అక్క. అదేంట్రా, నువ్వు ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా? వెళ్తాలేమ్మా, ఇంకా టైం ఉంది. ఏంటి ఈ హడావిడి? ఏముంది, రాఖీ పండగని రమ్య తమ్ముడు రాఖీ కట్టించుకోవడానికి వచ్చాడు. మరి వాళ్ళ చెల్లె ఎందుకు వచ్చింది? ఆ పిల్ల కూడా రాఖీ కట్టడానికే వచ్చింది. ఆమెకి ఇక్కడికి వచ్చి ఎందుకు కట్టడం? వాళ్ళ ఇంటి దగ్గరే కట్టొచ్చు కదా. ఇద్దరూ కలిసి ఒకేసారి రాఖీ కట్టడానికి వచ్చారా? నీకేంటి బాధ? నాకు ఏదో డౌట్గా ఉంది. ఇందాక కూడా రామన్న గురించి మాట్లాడారు. కొంపతీసి రామన్నకి తెలియకుండా పెళ్లి చూపులు అరేంజ్ చేశారా ఏంటి? నీకెందుకు రావన్నీ, నువ్వు ఆఫీస్కి వెళ్ళు. వెళ్ళకపోతే ఏం కాదులే అమ్మా. అదేంట్రా, నువ్వు మాత్రమే కంప్లీట్ చేయగలిగిన అర్జెంట్ టాస్క్ ఏదో ఉందన్నావు? పండగ పూట ఏం టాస్కులు ఏం జాబులమ్మా? రాఖీ కట్టేవాళ్ళు ఒక్కళ్ళు కూడా లేనప్పుడు నీకెందుకురా పండగ? నేను చెప్పిన సమాధానాలు నాకే చెప్తుంది. ఎక్కడికి? రామా, నేను ఒకసారి కలవాలమ్మా. నువ్వు ముందు ఆఫీస్కి వెళ్ళు. ప్లీజ్ అమ్మా. ఫస్ట్ డేనే ఆఫీస్కి లేట్గా వెళ్ళడానికి వీల్లేదు. ఇంకో మాట, సాయంత్రంలోగా ఇంట్లో అడుగు పెడితే కాళ్ళు విరగొట్టేస్తాను. వెళ్ళు. వీడితో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఏదో ఒకటి చేసినా చేస్తాడు. చిచి, వీడికి పెళ్లి చూపులు అరేంజ్ చేస్తున్న సంగతి రామన్నకి తెలుసో లేదో, అర్జెంటుగా రామన్నకి ఫోన్ చేయాలి. అరే అన్నయ్య, లిఫ్ట్ చేయరా. అనుకున్నాను ఈ తింగరోడే చేస్తాడనుకున్నాను. అబ్బా, వీడు మళ్ళీ ఫోన్ చేసి రామును పిలవడమో ఏదో ఒకటి చేస్తాడు. దీన్ని సైలెంట్ మోడ్లో పెట్టేస్తాను. ఏమ్మా, ఏం చదువుకున్నావు? డిగ్రీ అయిపోయింది తాతయ్య, బ్యాంక్ జాబ్స్ కి ప్రిపేర్ అవుతున్నా. అప్పుడే జాబ్ ఎందుకమ్మా? ఇంకా పై చదువులు చదువుకోవచ్చు కదా. ఇంకేంటి తాతయ్య చదివేది? 15 సంవత్సరాల నుంచి చదివి చదివి పుస్తకాలంటే బోర్ కొట్టేసింది. మీరేం చదువుకున్నారు తాతయ్య? నాదే ఉందిరా, 10 పాస్ అయ్యానంతే. అది పాస్ అవడానికి 2 ఏళ్లు పట్టింది. అబ్బో, నువ్వు చదివిన 7వ తరగతి కంటే నా 10 చాలా ఎక్కువే. ఏ ఉపయోగం?